బర్త్డే తారక్. ప్రతి ఏడాది పుట్టినరోజు ఎక్కడికి నా మాయమైపోతావు. పరిపూర్ణం తదస్తు అనేన అస్మతు పితృ మాతృ యజ్ఞేన భగవాన్ సర్వాత్మకః తత్సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. చెప్పును తాతయ్య. తారక్, పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ తాతయ్య. నీ పుట్టినరోజు కదా, సంతోషంగా నాలుగు మాటలు మాట్లాడదామని బిజీగా ఉన్నాను. తెలుసురా, నీకు చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు. మంచి విషయమే, నేను ఎక్కువసేపు తీసుకోను. ఒకే ఒక ప్రశ్న. తెలుసు తాతయ్య, ఈ సంవత్సరమే నన్ను ఇంటికి వస్తావా లేదని అడుగుతున్నారు. నాది అదే సమాధానం తాతయ్య, కుదరదు. కాదు, ఇవాళ మంచి రోజు కదా, ఏదైనా మంచి మాట చెప్తావని నా ఆశ. కావాలంటే ఫోటో పంపించిన తదే. ఫోటోలో దూరమైన వాళ్ళను మాత్రమే చూసుకోవాలి. నేను నిన్ను నేరుగా చూడాలనుకుంటున్నా. అది కొంచెం కష్టం తదయ. అయ్యో, అయితే ఖచ్చితంగా వద్దు నాన్న. కావాలంటే ఇంకో సంవత్సరం వెయిట్ చేస్తా. కానీ కోరిక, నీకు 8 ఏళ్ల వయసున్నప్పుడు చూశాను, ఇప్పుడు ఎలా ఉన్నావని చూడాలనుంది. అయితే మీరు రావచ్చు కదా. అటక మీద నుంచి చూస్తేనే భయం, తల తిరుగుతుంది. అలాంటిది ఆకాశంలో ఎగురుకుంటూ రాగలనా? రాలేనురా. ఒకవేళ అలా వస్తే నేను ప్రాణాలతో ఉంటానో లేదో నమ్మకం లేదురా. తాతయ్య, నేను మీకు ఎలా చెప్పాలి? మీరే అర్థం చేసుకోండి. సరే నాన్న, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు, ఏమీ లేదు. ఈ తాతయ్య ఉన్నాడే. చెప్పు. అందరూ పెరిగారు, మారారు, కానీ తాతయ్య మాత్రం అలాగే ఉన్నాడని చెప్తున్నాను. అవును నాన్నా, ఏం మారినా బంధాలు సంబంధాలు మారవురా. ఏంటి సరసమ్మా, నేనేదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారేంటి? మీ తాతయ్య నాలాంటి ఎంతో మందికి దేవుడుగా ఉన్నాడు. ఆ దేవుణ్ణి చూడ్డానికి 8,000 మంది వచ్చినా తనకి నచ్చిన భక్తుడు ఎవరు అని దేవుడు వెతుకుతాడట. మీ తాతయ్య దృష్టిలో నువ్వు కూడా. నాకాయన తాతయ్య మాత్రమే, నువ్వే దేవుడివి. ఇలా మాట్లాడి నా నోరు మోయిస్తున్నావు. నువ్వు నాకు ప్రేమనిచ్చావు, తల్లి అనే స్థానాన్నిచ్చావు, విదేశంలో బ్రతకడం నేర్పించావు, కొంచెం కొంచెం ఇంగ్లీష్ ఆల్సో యు టీచ్. కానీ నేను ఇండియన్ అన్న సంగతి నువ్వు మర్చిపోయావు. నేనా? నీ దృష్టిలో నేను దేవుణ్ణైతే ఇది దేవస్థానమే కదా. ఉదయం సాయంత్రం దీపం వెలిగించడానికి ఒక అమ్మాయి కావాలి కదా. అంతే కదా? ఓకే, డన్. నిజంగానా? 101% సాసు బేబీ. నేను వెళ్ళి రెడీ అయ్యేస్తాను. ఎక్కడికి? నీకు తెలీదా? ఓ సరే, వెళ్ళిరా.